టీవీ5 కరీంనగర్. మహబూబ్నగర్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు స్కెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల్లో సందడి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కసరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 4న రానుండడంతో ప్రధాన పార్టీలు ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాయి. స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం ప్రశాంతంగా సాగుతున్న ఆశావహుల మధ్య పోటాపోటీతో ప్రయత్నాలు, తమకే టికెట్ కావాలని చేస్తున్న సందర్భంలో యాత్రలు, ప్రచారాలు హోరందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల సంఘం ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే పడింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా పార్టీలు, అంటే ఒక పక్క అధికార పార్టీ, మరోపక్క ప్రతిపక్ష పార్టీ, హోరాహోరీగా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఫస్ట్ సంపాదించుకోవాలి, తమకే దక్కాలని గట్టి ప్రయత్నాలలో ముమ్మరమైపోయాయి. ఉప ఎన్నికకు సంబంధించి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, మరోపక్క ఎక్స్ అఫీషియల్స్ ఈ మొత్తం కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1445 మంది ఓటర్లు ఉండగా, అందులో ఉమ్మడి జిల్లాలో జెడ్పీటీసీలు మొత్తం 896 ఎంపీటీసీలు ఉండగా జెడ్పీటీసీలు 82 మంది ఉన్నారు. అయితే మొత్తంగా కౌన్సిలర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 451 మంది కౌన్సిలర్లు ఉండగా 16 మంది ఎక్స్ అఫీషియల్స్ మెంబర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఈ ఓటు వినియోగించుకోనున్నారు ఈ నేపథ్యంలో. అయితే గత ఎన్నికల్లో, అంటే 2021 సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కసరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఈ రాజకీయం పూర్తిగా తలకిందులైపోయింది. గత ప్రభుత్వం పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, చాలామంది బీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా ఇక్కడ చూస్తే, పరిస్థితి చూస్తే మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తామే కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ ప్రయత్నాలు కూడా చాపకింది నీరుల ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. మొత్తంగా ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు 5 జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కావడం, తొందరలోనే ఎన్నికలు జరగబోతుండడం నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ తరఫున ఒక వ్యాపారి, అంటే మందుల వ్యాపారి అయిన మన్నె జీవన్ రెడ్డి సీటు ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేనే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ రణరంగంలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ రెండు ప్రధానంగా ఈ రెండు పార్టీలు తీవ్ర పోటీలు నెలకొన్న నేపథ్యంలో మరి ఎవరు ఎమ్మెల్సీ పీఠం దక్కించుకుంటారు, ఏ పార్టీ దక్కించుకుంటారనేది మనం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, టీవీ5, మహబూబ్నగర్. ఎంపీ అభ్యర్థుల